ఓం శ్రీ గణేష్ ఆయనమ వెల్కమ్ టు హనుమాన్ భక్తి క్రియేషన్స్కి స్వాగతం అండి నమస్కారం అండి మనం స్త్రీలు నోచుకునే వ్రతాల గురించి తెలుసుకుంటున్నాం కదండి దాంట్లో భాగంగా సంపద గౌరీ నోమండి ఇది ఆశ్వయుద్ధ శుద్ధ పవర్ణం రోజు పట్టుకుంటారండి అయితే ఈ సంపద గౌరీ నోం కథ వ్రత విధానము ఉద్యాపన తెలుసుకుందాం మనం పూర్వకాలంలో ఆ రోజుల్లో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడంట ఆయన సర్వశాస్త్రాలు చదివి రాజుల ఆస్థానాలలో సన్మానాలు పొందాడంట చాలా ధనవంతుడంట అందరూ గౌరవించారంట ఎందుకంటే ఆయనకు సకల శాస్త్రాలు అన్నీ వచ్చేవంట ఆయనకు ఒక కుమారుడు ఉండేవాడంట అతనికి పెళ్ళయింది పెళ్ళయి కోడలు కాపురానికి వచ్చిందంట అలా కోడలు కాపురానికి రాగానే దురదృష్టమో ఏమో తెలియదు ఆ కొత్త కోడలు కాలు పెట్టిన మొదటి నుంచి సంపదలు హరింప సాగించి సాగిపోయాయంట అంటే సంపదలు అన్నీ పోయాయంట ఆస్తులన్నీ తరిగిపోయాయంట గౌరవ మర్యాదలు కూడా పోయాంట అయితే ఆ బ్రాహ్మణుడు చాలా బాధపడ్డాడంట అలా అడవిలోకి వెళ్ళిపోయాడంట ఇంకైనా భరించలేకపోయాడనమాట భగవంతుడా ఏమిటి విచిత్రము నాకెందుకు ఈ దరిద్రము అవమానము అని భగవంతుని ప్రార్థించుకుంటూ అడవుల చుట్టూ తిరుగుతున్నాడంట అతను చాలా సర్వశాస్త్రాలు చదివింది కాబట్టి భగవంతుడు ప్రత్యక్షమయ్యాడంట ఓ బ్రాహ్మణుడా నీ కోడల చేత సంపద గౌరి నోము నోపించు తప్పక నీ సరిసంపదలు ఆస్తులు అన్నీ వస్తాయి నీకు మర్యాదలు కూడా వస్తాయి వ్రతం మీ కోడలతో చేయించు అని చెప్పి అంతర్ధానమయ్యాడంట శంకరుడు అలా వ్రత విధానం ఉద్యాపన చెప్పాడంట అంతటినీ ఆ బ్రాహ్మణి ఇంటికి వచ్చి కోడలు చేత సంపద గౌరీ వ్రతం చేయించాడంట మరలా ఆ భగవంతుని కృప వల్ల వాళ్ళందరూ ధనికులు అయిపోయారంట గౌరవ మర్యాదలు వచ్చాయంట అలా ఆ వ్రతం అయిమా అని తెలుసుకొని ఆ కోడలు బ్రాహ్మణులు అంతా సంతోషంగా ఉన్నారంట అదే సంపద గౌరీ వ్రతం దాని ఉద్యాపన ఏంటంటే అశ్వయుజ మాసంలో శుక్ల పౌర్ణమి నాడు ఈ వ్రతం ఆచరించాలి మడిగా పార్వతీదేవిని ఆరాధించాలి ఆరాధించిన తర్వాత పూజ చేసుకొని కథ చెప్పుకొని అక్షంతలు శిరస్సున వేసుకోవాలి ఫస్ట్ సారి ఒకరికి పసుపు కుంకుమ బొట్టు తమలపాకులు పళ్ళు ఇచ్చి భోజనం పెట్టాలి అలా ఐదు సంవత్సరాలు చేసుకోవాలి రెండో సంవత్సరంలో ఐదు మందికి మూడో సంవత్సరంలో పది మందికి నాలుగో నాలుగో సంవత్సరంలో ఇరవై మందికి అలా పెడ్ ఇరవై మంది ముత్తదువులకి వాయనం ఇవ్వాలి ఇచ్చిన తర్వాత లాస్ట్ రోజు బ్రాహ్మణులకి అన్న సంతర్పణ చేయాలి అలా చేస్తే సంపదలు వృద్ధి చెందుతాయి దానం ధర్మం ఉంటేనే మనుషులకి సంపదలు వస్తాయని ఈ కథ వ్రత విధానం థ్యాంక్ యూ అండి మీకు నచ్చినట్లయితే ఈ వ్రతం చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్